ఉన్నట్లు మరి మరి శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, పీడీఆర్డీఏ సాంబశివారెడ్డి గారికి కొత్తూరు చేజల జయంత్ రెడ్డి గారు, ఎంపీపీ లెక్క లక్ష్మీకాంతమ్మ గారు డిప్యూటీ, సర్పంచులకు అందరికీ అక్రమ స్వాగతం తెలియజేస్తున్నారు. పేద ప్రజల పక్షాన, పేద మహిళల పక్షాన చూస్తున్నటువంటి మన ఆత్మీయ అతిథి గౌరవనీయులు ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చినటువంటి వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడవ విడత. పెద్ద మనిషి అంటాడు, నేను చేసినటువంటి పొరపాటు, నేను చేసినటువంటి పాపం రైతుల పాలిట ఈ ప్రభుత్వం పాలిట శాపంగా మారితే మీరు ఏదో ఒక విధంగా శాపం విమోచన కలిగేటువంటి విధంగా నేను చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టండి అని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి, తెలుగుదేశం నాయకులు గారు, ఎవడైనా ఎప్పుడైనా ఈ గ్రామంలో ఈ సంబంధించినటువంటి కార్యక్రమం అమలు కాలేదు అని మాట్లాడటం లేదు. ఒకరోజేమో ఇది శ్రీలంకలో మారిపోవాలని కోరుకుంటున్నారు, ఒకరేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది అని మాట్లాడుతున్నారు, వీళ్ళ వెనక కోర్టులకు వెళ్తున్నారు. వీళ్ళ వెనక ఉన్నటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బటన్ నొక్కడం, అందరి ఖాతాలో నగదు జమ కావడం, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ చూడటం, రేపు ఎన్నికల్లో మరలా పాపం చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది, ఏదో ఒక విధంగా ఆయన కొడుకు లోకేషన్ తీసుకుని కూర్చొని పెట్టాలి ఆ పేట మీద, రాకపోతే ఇప్పటికే 73 ఏళ్ళు వచ్చేసాయి, మరలా రేపు 2024 దాటిపోయిందంటే 2029 80 ఏళ్ళు వస్తాయి, అప్పుడు దాకా పాపం చంద్రబాబు నాయుడు గురించి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే పొద్దున మాట్లాడింది మధ్యాహ్నానికి గుర్తులేదు, మధ్యాహ్నం చెప్పింది సాయంకాలానికి మర్చిపోతున్నాడు, సాయంకాలం చెప్పిన తెల్లవారు ఉదయం మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వ్యక్తి అప్పుడు దాకా ఉండడు కాబట్టి ఆతృత పడుతున్నాడు. దానికి సంబంధించి ఏదో ఒక విధంగా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అప్రతిష్ట పాలైతే దాని ద్వారా నేను లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పేదలకు సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఇంకా మేలుగా బ్రహ్మాండంగా దీనికి అమలు కావడానికి ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని విస్మరించి ఈరోజు ఏదో ఒక విధంగా విమర్శల పాలు చేయడం, విమర్శలు చేయడం అని తప్ప మరొక ఆలోచన లేనటువంటి వ్యక్తిగా ఈరోజు మిగిలిపోయాడు. చేస్తానన్నాడు, అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు పెట్టాడు, కుటుంబాలు ఒక్కడికి ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినట్టే భావించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోకపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి చెప్పరు, కానీ ఏదన్నా ఇక్కడ మాకు వాలంటీర్ పొరపాటు చేసి పెన్షన్లకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదన్నా పాపం అందరూ మంచివాళ్ళు ఉండకపోవు, ఎక్కడన్నా ఒకటి పొరపాటు చేస్తే వాలంటీరీ వ్యవస్థనే తప్పుపట్టేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో పతాక శీర్షికల్లో ఈరోజు కొన్ని పత్రికలు ముద్రించి ఇదిగో ఈ వాలంటీర్ డబ్బులు తీసుకు వెళ్ళిపోయి అటువంటి అద్భుతమైనటువంటి పేరుతో ఈరోజు చిన్నారుల బ్రతు, చిన్నారుల పాపం పసి వయసులోనే చిదిలి వేస్తున్నారు, వాళ్ళని పనులకు పంపిస్తున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ కుటుంబాల ఆడపిల్లలైతే పాపం ఎవరో ఒక ఇంట్లో పని మనుషులుగా చేరుతున్నారు చిన్నతనంలో, మగ పిల్లలైతే పాపం వెళ్ళి మెకానిక్ షెడ్లో